అధ్యక్ష, 2020-21 అప్రాప్రియేషన్ బిల్ పైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, రాష్ట్ర బడ్జెట్ ఈ అప్రాప్రియేషన్ బిల్తో పాస్ అయి రాష్ట్ర ప్రజలకి మీరు చెప్పేటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాబడి ద్వారా అనుకున్నట్టుగా వచ్చి బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. కాకపోతే కొన్ని సందేహాలు మాత్రం ఒకవేళ అంటే నాకున్న సమాచారం మేరకు కొన్ని సందేహాలు మీ ద్వారా సభ దృష్టికి, ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రులు గారి దృష్టికి, సభానాయకుడి దృష్టికి కూడా తీసుకొని రావదలుచుకున్నాను అధ్యక్ష. ఈ సందేహాలు నివృత్తి కాకపోతే ఇది ఈ బడ్జెట్ ద్వారా స్కీమ్స్ మీద కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ చాలా పెద్ద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఒకవేళ నేను చెప్పే అంశాలు తప్పుగా అని మీరు భావిస్తే నన్ను ఆర్థిక శాఖ మంత్రులు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కరెక్ట్ చేయొచ్చు. నేను కూడా తప్పనిసరిగా వాటిలో ఏమైనా తేడాలు ఉంటే తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. దీని ద్వారా అంతిమంగా రాష్ట్ర ప్రజలకి అసలు విషయాలు తెలియాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ మొత్తం 182,914 కోట్లు అధ్యక్ష. దీంట్లో రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చి 143,151 కోట్లు అధ్యక్ష. క్యాపిటల్ రిసీప్ట్స్ వచ్చి 39,550 కోట్లు అధ్యక్ష. సో మొత్తం 182,701 కోటి ఈ రాష్ట్ర బడ్జెట్ అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా మనం రెవెన్యూ రిసీప్ట్స్ మీదనే ఎక్కువగా ఆధారపడతాం అధ్యక్ష. ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు ద్వారా కంపల్సరీ ఎక్స్పెండిచర్ని పెద్ద ఎత్తున ఈ రెవెన్యూ రిసీప్ట్స్ ద్వారా రాష్ట్రం ఆదాయంతో ఖర్చు పెడతా ఉంటాం అధ్యక్ష. ఈ రెవెన్యూ రిసీప్ట్స్ అధ్యక్ష ఈ సంవత్సరానికి 143,151 కోట్లు చూపించారు అధ్యక్ష. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చి 138,669 కోట్లు చూపించి రెవెన్యూ సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఈ బడ్జెట్ చూపిస్తూ ఉన్నారు. అంటే మీ ఆదాయం మీరు అనుకున్నట్టుగా 143,151 కోట్లు వస్తే ఖర్చు 138,669 ఉంది కాబట్టి డెఫినెట్గా 4,482 కోట్లు రెవెన్యూ సర్ప్లస్గా చూపిస్తూ ఉన్నాం. అధ్యక్ష, నాకు ఇక్కడే చిన్న సందేశం ఉంది. ఈ రెవెన్యూ రిసీప్ట్స్ కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే అనుకున్నట్టుగా రావట్లేదు అధ్యక్ష. అది రాకపోవటం వలన రెవెన్యూ రిసీప్ట్స్ తగ్గుతాయి కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రం తగ్గదు. ఒకవేళ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ రిసీప్ట్స్ ద్వారా వచ్చే డబ్బులు కాకుండా వాళ్ళ క్యాపిటల్ రిసీప్ట్స్ ద్వారా మనం ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తే అది హెల్దీ బడ్జెట్ కూడా కాదు. రెవెన్యూ రిసీప్ట్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయము రెవెన్యూ ఎక్స్పెండిచర్ సరిపోకుండా తగ్గితే దేనో దాన్ని మనం అనుకున్న వాటిలో కోత విధించాలి లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టాలి. ఈ రెండు ఏదైనా చేయకపోతే దేనో మీద కోత కోసినప్పుడు దేని మీద కోత పడుతుంది అనేటువంటి ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా మనం రాష్ట్రం తీసుకునేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ దేంట్లో కూడా ఏది ఇబ్బంది పడ్డా కానీ రేపొద్దున ప్రమాదమే. ఒకవేళ అదే తగ్గితే ఎవరి మీద పడుతుంది? ఉదాహరణకు అధ్యక్ష, నేను ఈ అనుమానాన్ని ఎందుకు వ్యక్తపరుస్తూ ఉన్నానంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం రెవెన్యూ రిసీప్ట్స్ని కంటిన్యూస్గా చూస్తే చాలా పర్సంటేజ్లోనే చాలా తేడా కనిపిస్తుంది అధ్యక్ష. సరే గత సంవత్సరం ఈ సంవత్సరంతో ఈ బుక్లో 2021 బుక్లో మనం ఇచ్చిన దాని ప్రకారం చూస్తే అధ్యక్ష రెవెన్యూ రిసీప్ట్స్ 2018-19
యాక్చువల్స్ అనుకుంటా బహుశా అకౌంట్స్ అంటే 1,01,420 కోట్లు చూపించారు అధ్యక్ష. అదే 2019-20కి వచ్చేవారికి 1,13,000 కోట్లు ఎస్టిమేషన్ వేసి రివైజ్కి వచ్చేవారికి 1,10,000 కోట్లకి కుదించారు అధ్యక్ష, అంటే కొద్దిగా తగ్గించారు. అంటే ఆదాయం తగ్గిందని రివైజ్ ఎస్టిమేషన్ వేసుకున్నారు, యాక్చువల్కి వచ్చేవారికి ఎంత వస్తుందో కూడా తెలియదు. ఇంకా కొద్ది తగ్గితే తగ్గొచ్చు, మీరు అంచనాల మేరకు వస్తే రావచ్చు, వచ్చే రెవెన్యూ ప్రాసెస్ని బట్టి. మరి దీన్ని 1,10,000 కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ రిసీప్ట్స్ని ఒకటేసారి 2020-21కి 1,43,000 కోట్లకి పెంచేశారు అధ్యక్ష. అంటే 1,43,000కి ఇంత పెంచడం అనంటే దాదాపు చాలా పర్సంటేజ్ పెరిగింది అధ్యక్ష. ఇంత పెరిగినటువంటి అమౌంట్ రాష్ట్రంలో ఇది సాధ్యమేనా? ఎందుకనంటే ఈ పర్సంటేజ్ మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈ ఈ 2014-15 రెవెన్యూ రిసీప్ట్స్ అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేషన్స్ వచ్చి 80,090 క్రోర్స్, యాక్చువల్స్ వచ్చేవారికి 51,042 క్రోర్స్. అంటే ఇక్కడ పర్సెంట్ బడ్జెట్ ఎస్టిమేషన్స్కి వచ్చేవరకు పర్సంటేజ్లో 36% మైనస్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అట్లాగే 2015-16కి వచ్చేవరకల్లా 94,132 కోట్లు వేస్తే యాక్చువల్స్కి వచ్చేవరకు 76,134 కోట్లు, ఎస్టిమేషన్స్ యాక్చువల్స్కి వచ్చేవరకల్లా దాని లెక్క పర్సంటేజ్ చూస్తే దాదాపు 19% తేడా ఉంది అధ్యక్ష. 2016-17లో అదే రెవెన్యూ రిసీప్ట్స్ 17% తక్కువగా ఉన్నాయి అధ్యక్ష. 1,09,25 కోట్ల నుంచి 82,818 కోట్లు మాత్రమే యాక్చువల్స్ చూపించారు. అట్లాగే 17-18కి వచ్చేలా 13,083 నుంచి యాక్చువల్స్ 88,824 కోట్లు, అంటే -21% తేడా వచ్చింది అధ్యక్ష. 2018-19లో 1,30,975 కోట్లకి యాక్చువల్స్కి వచ్చేవరకు 1,01,420 కోట్లు మాత్రమే అధ్యక్ష, అంటే -22% ఇక్కడ తక్కువగా వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు 2019-20 1,13,100 బడ్జెట్ ఎస్టిమేషన్స్ వేసి రివైజ్ ఎస్టిమేట్స్లో 1,10,928 కోట్లు చూపించారు. అంటే ఈ యాక్చువల్స్ కాదు, రివైజ్డ్ ఇది, బట్ యాక్చువల్స్కి వచ్చేవరకు ఎంత వస్తుందో నాకు తెలియదు అధ్యక్ష. అటువంటి దాన్ని ఒకటేసారి 1,43,152 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చూస్తే అన్ యావరేజ్ మనకి ఈ సంవత్సరాలన్నింటిలో కనీసం 25% మైనస్ వస్తూ ఉంది అధ్యక్ష. ఇంత మైనస్ వస్తూ ఉన్నప్పుడు కొన్ని సందేహాలు ఏంటంటే నాకు దీని తేడా వలన అధ్యక్ష, ఒకవేళ ఇదే తేడా వస్తే మనం ఏ రకంగా దీన్ని అధిగమిస్తాం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. ఈ రెవెన్యూ రిసీప్ట్స్లో అధ్యక్ష ప్రధానంగా సరే ఈ సంవత్సరం తీసుకుంటే స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ అధ్యక్ష, అట్లాగే షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అధ్యక్ష. సరే షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్లో పెద్దగా 2019-20, 2019-20కి ప్లస్ 2020-21కి పెద్దగా తేడా లేదు అధ్యక్ష. ముందు 2019-20కి 19,718 కోట్లు చూపించారు, రివైజ్డ్లో 15,000 కోట్లు తీసుకొచ్చారు. సరే ఇప్పుడు 16,000 కోట్లు ఆశిద్దాం, రివైజ్ ఎస్టిమేట్స్ కంటే 1,000 కోట్లు అదనంగా కాదు 2,000 కోట్లు రావాలని కూడా ఆశిద్దాం, సంతోషం అధ్యక్ష. స్టేట్ ట్యాక్స్ రెవెన్యూకి వచ్చేవరకు అధ్యక్ష 2019-20 కల్లా రివైజ్డ్ వచ్చేసి 71,327 కోట్లు చూపిస్తున్నారు. ఇప్పుడు 2020-21కి వచ్చేవరకు స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ 85,300 కోట్లు చూపిస్తున్నారు అధ్యక్ష. అంటే ఈ పెరుగుదల దాదాపు 13,973 కోట్లు, అంటే దాదాపు నియరింగ్ అబౌట్ 14,000 కోట్లు అధ్యక్ష. ఇది సాధ్యమా? మనకి స్టేట్ ట్యాక్స్ రెవెన్యూలో దాదాపు చాలా వ్యత్యాసం వస్తూ ఉంది మన ఎస్టిమేషన్స్ కను యాక్చువల్స్కి. అంటే నాకు ఇక్కడే దాదాపు 10,000 కోట్లు తగ్గిద్దామని అనుమానం ఉంది అధ్యక్ష. 10,000 కోట్లు తగ్గితే 85,000 కోట్లకి అది 75,000 కోట్లకే పోవచ్చు ఉదాహరణకి. సో అది ఒకవేళ 10,000 కోట్లు ఇక్కడే తగ్గితే ఏది స్టేట్ ట్యాక్స్ రెవెన్యూలో 10,000 కోట్లు తగ్గితే ఇంకా
స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది అధ్యక్ష. దీంట్లో 2019-20 రివైజ్ చేసి 15,775 కోట్లు చూపించారు రివైజ్ ఎస్టిమేషన్స్లో. సారీ, యాక్చువల్స్లో 15,775 కోట్లు చూపించారు, రివైజ్కి వచ్చేవారికి 12,275 కోట్లు చూపించారు. అంటే ఇక్కడ మీరు వేసినటువంటి ఎస్టిమేషన్స్కే కొంత తగ్గించి రివైజ్కి వచ్చేసారు. అంటే మీరు వేసుకున్న దానికి కూడా అందుబాటులో రావట్లేదు, 15,000 కోట్లకే రావట్లేదు, ఇక్కడ తగ్గిపోయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు ఒకసారే అంటే సార్ అధ్యక్ష చూడండి, మీరు వేసుకున్న 15,775 కోట్లే సాధించలేక కేవలం 12,275 కోట్లు అంటే 3,600 కోట్లు ఇక్కడ తగ్గించుకుంటే ఈ సంవత్సరానికి ఒక్కటేసారి దాన్ని 30,600 కోట్లు పెంచారు అధ్యక్ష. ఈ సంవత్సరానికి 2020-21 30,600 కోట్లు పెంచారు అధ్యక్ష. 15,775 కోట్లు రానటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరం మరి మనకి 30,000 కోట్లు వస్తాయని మీరు అంచనా వేశారు, చాలా సంతోషం, అది రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ 30,000 కోట్లు మీరు అంచనాల ప్రకారం వాళ్ళు తగ్గిందనుకోండి, అది తగ్గితే నేను కూడా ఏమనుకుంటున్నాను, వాళ్ళు మీరు చేరితే ఓ 15,000 కోట్లు చేరతారేమో. ఇక్కడ కూడా దాదాపు 15,000 కోట్లు తగ్గుతూ ఉంది అధ్యక్ష. సార్ సుదీర్ఘంగా చెప్తా ఉన్నారు మీరు. సార్ సార్, అంటే బడ్జెట్ అప్రాప్రియేషన్ బిల్ ఇదే కదా సార్, నేనేమీ ఐఎమ్ నాట్ డివేటింగ్ సార్, ఈ ఓన్లీ సభ దృష్టి తెద్దామని, నేను ఎవరిని విమర్శించాలని కాదు కూడా. కన్క్లూడ్ అధ్యక్ష, ఇక్కడ 15,000 కోట్లు నాన్ ట్యాక్స్లో, ఆ ట్యాక్స్లో ఓ 10,000 కోట్లు అంటే 25,000 క్రోర్స్ ఇక్కడే తేడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఒకవేళ ఈ 25,000 క్రోర్స్ తగ్గేది నిజమైతే మనం రెవెన్యూ సర్ప్లస్ చూపిస్తున్నటువంటి 4,000 కోట్లు దాంట్లో అది రెవెన్యూ సర్ప్లస్గా కనపడదేమని నా అనుమానం అధ్యక్ష. ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మీరు ఎక్కడ తగ్గించుకోలేరు, అంటిల్ అన్లెస్ క్యాపిటల్ రిసిప్ట్స్లో డబ్బులు తీసుకొస్తే తప్ప. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఈ 25,000 కోట్లు మైనస్ చేసుకుంటే నాకు తెలిసి అధ్యక్ష ఇది రెవెన్యూ డెఫిషిట్లో ఉండేటువంటి బడ్జెట్గా ఇది మారత తప్ప రెవెన్యూ సర్ప్లస్గా ఉండేటువంటి బడ్జెట్గా మారదు అధ్యక్ష. 4,000 ఉంటాయని మీరు ఒకళ్ళు భావిస్తే ఇది కరెక్ట్ కాదేమని నా అనుమానం అధ్యక్ష. ఒకవేళ ఇదే నేను చెప్పిన అంచనాలు ఏమన్నా ఈ రకంగా అటు ఇటుగా వస్తే రెవెన్యూ డెఫిషిట్ ఒక 20,000 కోట్లు పోతుంది. కన్క్లూడ్ చేయండి. సో దీన్ని తప్పనిసరిగా సరే ఫైనాన్స్ మినిస్టర్ గారు వారు మాట్లాడేటప్పుడు దీన్ని నివృత్తి చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే దాన్ని మనం ఏ రకంగా కోత పెట్టలేము అధ్యక్ష, ఇది కంపల్సరీ సాధ్యమైనంతవరకు కమిటెడ్ ఎక్స్పెండిచరే. ఇక ఈ రకంగా ఇంత మైనస్ ఉంటే క్యాపిటల్ రిసీప్ట్స్లోకి వచ్చేవారికి అధ్యక్ష, ఇది రెవెన్యూది, క్యాపిటల్ రిసీప్ట్స్కి వచ్చేవారికి మనం 39,550 కోట్లు చూపించారు అధ్యక్ష. ఈ 39,550 కోట్లలో లోన్స్ వచ్చేసి 34,000 కోట్లు ఓపెన్ మార్కెట్లో, అదర్ లోన్స్ వచ్చి 1,000, మొత్తం దాదాపు 35,000 కోట్లు అప్పుగా చూపిస్తూ ఉన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 22,060 కోట్లు చూపిస్తారు. ఇక మిగిలింది మీకు 17,489 కోట్లు అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి, కన్క్లూడ్ చేయండి. సో అధ్యక్ష, ఏ రకంగా చూసుకున్నా ఇది రెవెన్యూ సర్ప్లస్గా లేదు, దాన్ని దీన్ని కలుపుకుంటే ఇది రెవెన్యూ డెఫిషిట్గా ఉంది. ఒకవేళ ఇది రెవెన్యూ డెఫిషిట్గా ఉండేదే నిజమైతే ఇది హెల్దీ బడ్జెట్ కాదు అధ్యక్ష. ఇది హెల్దీ బడ్జెట్ కాకపోవటం వల్ల మనం ఇయర్ వైజ్ అప్పులు విపరీతంగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పేరు మీద వీటిని రికవర్ చేసుకోవటానికి. ఈ అప్పులు ఎంతవరకు పెరిగిపోతాయంటే అధ్యక్ష, తెచ్చి ప్రతి సంవత్సరం తెచ్చే అప్పులు చివరికి అప్పులు కట్టడానికి వడ్డీ కట్టడానికి ఎవ్రీ ఇయర్ తీసుకొని రావాల్సి వస్తుంది అధ్యక్ష. ఇది ఒక వీషియస్ సర్కిల్లోకి రాష్ట్రము నెట్టివేయబడుతుంది, అంటే డెట్ రేప్లోకి రాష్ట్రం నెట్టివేయబడుతుంది. ప్లీజ్ కంక్లూడ్ ప్లీజ్. అంటే ఇప్పటికే 319,000 కోట్లు అప్పు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఒకవేళ అదే నిజమైతే ఇంకా భవిష్యత్తులో మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, అప్పులు తీసుకొని రాబాకండి. ఇప్పటివరకు మీరు పెట్టిన పెట్టుబడులు తెచ్చిన అప్పులతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పెట్టిన పెట్టుబడులతో రెవెన్యూ పెంచుకుందాం, రెవెన్యూ పెంచి దాని ద్వారా వచ్చే దాంతో ఇంకా మళ్ళీ పెట్టుబడి పెట్టి రాష్ట్రం మీద అప్పులు భారం లేకుండా చేయటం వల్ల రాష్ట్రాన్ని ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళు అవుతాం అధ్యక్ష. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయమని నేను చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అట్లాగే అధ్యక్ష,
ప్లీజ్ కంక్లూడ్. ఇరిగేషన్ ప్లీజ్ కంక్లూడ్. సార్ సార్ మాట్లాడలేను సార్, ఏముంది నేను ఇందులో 15 మినిట్స్ సార్. సార్ గవర్నమెంట్కి గవర్నమెంట్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెడితే అపోజిషన్ దాని మీద అనాలైజ్ చేసి చెప్తే ఈ సభలో చర్చ జరిగితే అదే కదా బడ్జెట్ సెషన్ అంటే. వన్ సైడ్ అని అంటే దానికి బడ్జెట్ సెషన్ ఎందుకు అధ్యక్ష? ప్లీజ్ ప్లీజ్, బహుశా ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకుంటున్నారు, వారు కూడా మాట్లాడని ఎన్ని గంటలైనా మాట్లాడలేండి అని కూడా చెప్పారు బీఎస్సీలో. దయచేసి మీరు కొంత సమయం ఇవ్వాల్సింది కోరుతాం అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర హితో దృష్ట్యా మాట్లాడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష మనం అప్పులు పెరుగుతూ ఉన్నాయి, అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి, మద్యం పెరుగుతూ ఉంది అధ్యక్ష. నేనేది రెవెన్యూ మిగతా వాటిలో పెంచుకోవాలి, మధ్యలో మాత్రం దయచేసి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక మామూలు పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను, ఊళ్ళో పోతే ఈరోజు ప్రతి వ్యక్తి మద్యం బారిన పడి విపరీతంగా నష్టపోతూ ఉన్నారు కుటుంబాలు. ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి, వీటిని కట్టడి చేయండి. దాని ద్వారా సార్ సార్ నేను మాట్లాడతా మంత్రి గారు నిన్న సరే సార్ మాట్లాడు అధ్యక్ష. నిన్న క్లియర్గా చెప్పినాము, రేట్లు పెంచడం కాదు, అది రేషనలైజేషన్ చేసినాము, అక్రమ రవాణా అరికట్టినాము. దాని మూలాన అంతకుముందు ఇక్కడనే లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, ట్యాక్సీ ఎగ్గొట్టడము, రకరకాల దంద జరిగేది, అవన్నీ బంద్ అయినాయి కనుక రెవెన్యూ పెరిగింది. రెవెన్యూ అనేది 11% to 9% to 9% to 10% లోపల మాత్రమే ఉంది, గ్రాడ్యువల్గా పెరిగినది. ఈ బడ్జెట్లో ఎక్కువ కనిపించేది ఏంటంటే ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల, రీస్ట్రక్చర్ చేయడం వల్ల పెరిగినది మాత్రమే కానీ ఇదేదో అమ్మకాలు డబుల్ అయిపోయినటువంటి అపో కాదని చెప్పడం జరిగింది. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాప్లు అనేవి కూడా చాలా వరకు 4000 పైన కేసులు పెట్టడం జరిగింది, అవన్నీ నియంత్రణ జరుగుతూ ఉంది. గతంలో అక్రమ మద్యం కానివ్వండి, గుణమ కానివ్వండి, రకరకాల మద్యాలు క్లబ్బులు అనేవి ఉండేటుండే అవన్నీ బంద్ అయినాయి, సక్రమంగా జరుగుతూ ఉంది. ఏదైతే ఇసుక 50 కోట్లు మాత్రమే ఇసుక వచ్చేది సంవత్సరానికి, ఈరోజు 2000-3000 కోట్లు వస్తుంది. అదేవిధంగా రెవెన్యూ మొత్తం కూడా లీకేజెస్ అరెస్ట్ చేసి పకడ్బందీ చేసినందుకు వచ్చేటువంటిది ఇది. బట్టి గారు కంక్లూడ్ చేయండి. బట్టి గారు ప్లీజ్. సార్ నేను ఎక్సైజ్ మంత్రి గారు చెప్పినట్టు అమ్మకాలు పెరగకుండా ఉంటే చాలా సంతోషిస్తాను అధ్యక్ష, నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి, వాటిని బంద్ చేపించండి. మీరు చేపించాలి అంటే చేపించగలరు, మీరు చేపించండి వాటిని, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆదాయం వారు ఏం ఆదాయం గురించి కూడా అధ్యక్ష, కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు 2014-15లో 24,000 కోట్లు ఉంటే మన రాష్ట్రానికి 10,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 12,000 కోట్లు. ఇవాళ్ళెంత అధ్యక్ష, నిన్న తీసుకున్న సమాచారం ప్రకారం దాదాపు మా 11th మార్చ్కే 21,852 కోట్ల రూపాయల సేల్ జరిగిందట అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఉండండి సార్, మీరు మాట్లాడండి. ఇది సో ఇది ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ అధ్యక్ష, ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇది పల్లె ప్రగతి పేరు మీద మనం గ్రామాలన్నీ బాగుండాలి, అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ ప్రగతిలో ఈ చీప్ లిక్కరు బెల్ట్ షాప్స్ చాలా ఇబ్బందికరంగా మారాయి. ఆ పల్లె ప్రగతిని కాపాడటం కోసమే బెల్ట్ షాపులు బంద్ చేయండి అని చెప్తా ఉన్నాను, నేను చేపించాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష పవర్ బిల్స్ గురించి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పెంచుతామండి, బరాబరు పెంచుతామండి కరెంటు రేట్లు, అది అవసరమే రాష్ట్రానికి అన్నారు. నేను కాదంటలేదు, పెంచండి. మీరు పెంచాలనుకునేటువంటి అంశాన్ని ఎన్నికల కంటే ముందు ఒకసారి చెప్పుంటే ఇంకా బాగుండేది. ఎన్నికలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పెంచుతానని అంటే ఇది కరెక్ట్ కాదేమని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష, అలా చేసి ఉంటే బాగుంటుంది. అట్లాగే పెంచమా. అట్లాగే అధ్యక్ష విద్యకు సంబంధించి నేను చాలా నిన్న డిమాండ్స్లో కూడా చాలా విషయాలు సభ దృష్టికి తీసుకొని వచ్చాను. నిన్న మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు లేరు, ఇప్పుడు వారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి నేను కొన్ని విషయాలు తీసుకొని రాదలుచుకున్నాను. ముఖ్యంగా IIITs గురించి, యూనివర్సిటీస్లో కావాల్సిన వసతుల గురించి, వైస్ ఛాన్సలర్స్ రిక్రూట్మెంట్ గురించి, చదువుకునేటువంటి విద్యార్థులకు కావాల్సిన వసతుల గురించి ఆ యూనివర్సిటీస్లో, ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ గురించి, తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాల గురించి సీరియస్గా ఆలోచించండి. వాళ్ళ ద్వారానే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని మీద సీరియస్గా దృష్టి పెట్టవలసిందిగా వారిని మీ ద్వారా
విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇంకో ప్రధానమైనటువంటి అంశం మిషన్ భగీరథ ఇరిగేషన్. సరే, మనం తీసుకొచ్చే ఆదాయం మొత్తం కూడా, రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం కానీ తీసుకొచ్చే అప్పులు కానీ పెద్ద ఎత్తున ఇరిగేషన్ మీదనే ఖర్చు పెడతా ఉన్నాం. మిషన్ భగీరథ మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. తద్వారా వ్యవసాయ రంగ పరంగా బాగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని రీడిజైన్ చేసి, ఆ రీడిజైనింగ్ ద్వారా జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల గురించి మేము పలు సందర్భాల్లో సభలో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చాం. వాటిలో దాని సందర్భంగా మేము కొంత దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు, మీరు ట్రాన్స్పరెంట్గా ఉంటామని చెప్తా ఉన్నారు, వాటికి సంబంధించిన డిపిఆర్లు ఇవ్వండి అని అడిగాం. ఒకసారి కాదు రెండు సార్లు ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పనిసరిగా. సార్ వాట్ ఇస్ దిస్ సార్, నేను ఏమన్నాను అప్రోప్రియేషన్ బిల్ సార్, ఇది హూజ్ యువర్ అపోజిషన్ సార్? 25 minutes. డూ హావ్ ఎనీ అపోజిషన్ హియర్? నో, యు ఆర్ స్పీకింగ్ నౌ సార్. ఫ్రెండ్లీ పార్టీ అను అసలు పార్టీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, డిపిఆర్ ని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సభలో చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీకే కాదు ఈ సభలో ఉన్న సభ్యులు అందరికీ ఇస్తా అన్నారు. దయచేసి నేను మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆ డిపిఆర్లు ఏంటో పంపించండి, లేదంటే చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. తెచ్చిన డబ్బులు, పిలిచే టెండర్స్, జరిగేటువంటి కాంట్రాక్టులు, వీటన్నిటి మీద చాలా అపోహలు ఉన్నాయి. కాబట్టి ఆ అపోహలు లేనటువంటి ప్రభుత్వాన్ని మీరు ఇవ్వండి, అదే నేను కోరేది. దయచేసి అది అందించాలని నేను కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, మిషన్ భగీరథ గురించి నిన్న మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు, ఆ సరే మిషన్ భగీరథలోకి వచ్చే ముందు నేను ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి తప్పనిసరిగా ఆ డబ్బులు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. మీరు ఒకవేళ ఆ రకంగా ఖర్చు పెట్టేటువంటి ఆలోచన ఉంటే, నేను నిన్న లెక్క చూశాను అధ్యక్ష, నాన్ డివిజిబుల్ డివిజిబుల్ దాంట్లో చాలా వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఎఫెక్స్ కమిటీకి చైర్మన్ అనుకుంటా, ముఖ్యమంత్రి గారు కూడా ఎఫెక్స్ బాడీకి యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం మీరు మీటింగ్ పెట్టి రివ్యూ చేయండి. ఆ రివ్యూ ద్వారా దీంట్లో మీరు చెప్పినటువంటి రూల్స్ ప్రకారం ఈ డబ్బు ఖర్చు పెడుతున్నారా లేదా అనేది ఒకసారి మీరే రివ్యూ చేస్తే దీని ద్వారా పూర్తిగా అవగాహన వస్తుంది. నేను మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేశాను, ఆ రకంగా చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము ఏ అంశాలు చెప్పినా కానీ, సభ దృష్టికి తీసుకుని వచ్చినా కానీ, ఆ అంశాలన్నీ కూడా రాష్ట్ర హితం కోసం రాష్ట్రం బాగుండాలని తీసుకొని వస్తూ ఉన్నాం. ఉదాహరణకి బయట ఉన్నటువంటి పోడు భూముల సమస్య కానీ, ఏంటి పెద్ద ఎత్తున మనకి గోదావరి పరివాహక ప్రాంతం కానీ ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆ పోడు భూములకు సంబంధించి పెద్ద సమస్య అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో సభలో చెప్పారు, నేనే అక్కడికి వచ్చి కుర్చీ వేసుకొని వాటన్నిటి సమస్య పరిష్కారం చేసి చేస్తా అన్నారు. ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. నిన్న కూడా భద్రాచలం నుంచి చాలామంది వచ్చి పిటిషన్ ఇచ్చి వెళ్ళారు అది. కొన్ని 40 నుంచి 50 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాం, మా పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, పంట వేసుకున్నాం, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ట్రెంచ్ కొడతా ఉన్నారు, మమ్మల్ని రక్షించండి, ముఖ్యమంత్రి గారికి సభ దృష్టికి తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. పాపం పేదవాళ్ళు అధ్యక్ష, వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారానో, లేకపోతే మీరు గిరిజనులకి దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, పంచుతా అన్నారు, దాని పేరు మీదనో ఏదో రకంగా ఆ భూమి లేనటువంటి వాళ్ళకి భూమి ఇవ్వమని చెప్తా. ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ ఓవర్. హౌ లాంగ్ సార్? హౌ లాంగ్ సార్? యువర్ అపోజిషన్ పార్టీ, బట్ హౌ లాంగ్ కెన్ అలౌ? ఆల్రెడీ 25 minutes ఓవర్. ఆల్రెడీ 25 minutes ఓవర్. సీఎం గారు ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్ సార్. చెప్పలేండి సార్, చర్చ జరిగితే మంచిది సార్ రాష్ట్రానికి. 182,000 కోట్ల బడ్జెట్ సార్, ₹2 కాదు సార్. అట్లాగే సార్ అధ్యక్ష, రాష్ట్రంలో మాతో పాటు ముస్లిం మైనారిటీస్ కూడా సార్. సార్ అధ్యక్ష, వాళ్ళకి గతంలో 2,000 కోట్లు కేటాయిస్తే ఆ 2,000 కోట్ల నుంచి ఇప్పుడు 1,500 కోట్లకి బడ్జెట్ తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. మధ్యలో 1,400 కోట్లు, 2,000 నుంచి 1,400 కోట్లకు వచ్చింది, 1,400 కోట్ల నుంచి ఇప్పుడు 1,500 కోట్లకు వచ్చింది. దయచేసి మైనారిటీస్ జీవితాలు కూడా చాలా దుర్భరంగా ఉన్నాయి, వాళ్ళకు కూడా కొంత ఆలోచన చేసి బడ్జెట్ పెంచాలి కానీ తగ్గించొద్దని మీ ద్వారా ఒక్క నిమిషం ఉండండి.
ఓట్ అనే అకౌంట్లో ఉండండి స్వామి గారు. అట్లాగే సార్, నేను చెప్పే అంశాల్లో ప్రధానమైంది ఈ మిషన్ భగీరథ అధ్యక్ష. మీకు కాగితం పంపిస్తాను, మీకు పంపిస్తున్నాను అధ్యక్ష, మీకే పంపిస్తా ఉన్నాను, మీకు పంపిస్తున్నాను, ముఖ్యమంత్రి గారికి కూడా పంపిస్తున్నాను, ఒక మాట చెప్పి పంపిస్తాను సార్. నిన్న డిమాండ్స్లో మాట్లాడేటప్పుడు మిషన్ భగీరథలో గ్రామాల్లో ఇంటింటికి పైప్ లైన్ లేదు, చాలా చోట్ల ఇబ్బంది ఉంది, ఇది కరెక్ట్ కాదు వాళ్ళు పంపించే సమాచారం. నేను కూడా చెప్పాను అధ్యక్ష, ఒక గ్రామం పేరు చెప్పి ఆ సర్పంచ్ పేరు కూడా చెప్పాను. కానీ దురదృష్టం, మంత్రి గారు చాలా కోపంగా వచ్చి ఆ కోపం మీద ఒక కాగితం ఇట్లా చూపించేసి ఇగో ఆ సర్పంచ్ సంతకం పెట్టిండి అన్నారు. మన ఇక్కడ చర్చ తర్వాతనే ఈ ఎస్సీ ఆ గ్రామానికి వెళ్ళాడు అధ్యక్ష. మీ కాగితం పంపిస్తున్నాను, ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తూ ఉన్నాను, వారు కూడా చూసి ఇది ఒకళ్ళ నేను చెప్పింది రైటా, మంత్రి గారు కోపంగా కాగితం విసిరేసింది రైటా అనేది ముఖ్యమంత్రి గారినే చెప్పని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను చెప్పే అంశాలు మీకు కింది స్థాయిలో ఉన్నటువంటి అంశాలు అధికారుల దగ్గర నుంచి వస్తూ ఉంటాయి అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము జనరల్గా మా దగ్గరికి ప్రజలు వచ్చి వాస్తవాలు చెప్తూ ఉంటారు, మేము కూడా జనంలో తిరుగుతూ ఉంటాం. ఒక నిమిషం సార్, ఇలా జరిగినటువంటి విషయాలు తెలిసిన విషయాలు సభ దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కారం చేయటం కోసం ఆలోచన చేయాలి తప్ప వాటిని పట్టుకొని అడ్డగోలుగా తిట్టడం మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. మంత్రి గారు ఈ విషయం గురించి చెప్తే వారు ఏమన్నారు అధ్యక్ష? ఒక ఆయన్నేమో వాస్తవం చెప్తే ఆయన్నేమో ఉరికించుకో. బట్టి గారు, ఐ హావ్ గివెన్ సఫిషియంట్ టైమ్, ఐ విల్ నాట్ అలౌ సార్, ప్లీజ్ ఐ విల్ నాట్ అలౌ, ప్లీజ్ కంక్లూడ్ సార్. మేము వాస్తవ విషయాలు చెప్తా ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేసి పంపిస్తే ముఖ్యమంత్రి గారు ఆ రోజు కావాల్సిందంతా మాట్లాడుతుంది. మేము కొన్ని విషయాలు వారి దృష్టి తీసుకొని వస్తే నువ్వేం శవాల మీద పేలాలేరుకునేవాడు అని అంటారు. ఆయన్నేమో గెట్ లాస్ట్ అని అంటారు రాజగోపాల్ రెడ్డి గారిని. ఈయనేమో ఉరికించి కొడతారంటారు. ఏంటి అధ్యక్ష, ఇదేనా ప్రతిపక్షాలకి ఒక సభానాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ప్లీజ్ ప్లీజ్ సీఎం గారు, ప్లీజ్ నో యు ఆర్ రిపీటింగ్ ఎవ్రీథింగ్, ప్లీజ్ సీఎం గారు. సార్, సభానాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హుందాగా ఉండాలి, చెప్పే అంశాలను పరిగణలో తీసుకోవాలి. ఒకవేళ మేము చెప్పే కరెక్ట్ కాకపోతే ఇది కరెక్ట్ కాదు ఇట్లా ఉంటుందని చెప్పాలి తప్ప ఇట్లా ప్రతిపక్ష సభ్యులను పట్టుకొని ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని నేను భావిస్తాను. మేము చెప్పిన అంశాలన్నీ కూడా రాష్ట్ర హితదృష్ట్యా చెప్పాము కరోనా మీద, దానికి మీరు కాంగ్రెసే కరోనా అంటుంది, ఇదెక్కడ న్యాయం అధ్యక్ష? ఇది కరెక్టా? వారినే గుండె మీద చేసుకొని చెప్పానండి కాంగ్రెసే కరోనా అనేది కరెక్టా అని. ఇది కరెక్ట్ కాదు కదా, మీరు రికార్డ్స్ నుంచైనా తొలగించండి, లేకపోతే వారి నుంచైనా మాట్లాడించండి, దాని మీద మాట్లాడిచి భవిష్యత్తులో ప్రతిపక్ష సభ్యులు ఏదైనా సభ దృష్టికి ఏదైనా అంశాలు తీసుకొని వస్తే సభ ఉందాగా చర్చ అర్థవంతంగా జరిగేటట్టుగా ఉండాలి తప్ప ఏదో వాళ్ళు ఏదో చెప్పారు తీసేసినట్టు మాట్లాడదామని అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ ఆగస్ట్ హౌస్కి అది శోభ కూడా తీసుకొని రాదు, దయచేసి దీన్ని గుర్తించాలని చెప్తూ ఈ బడ్జెట్లో ఉన్నట్టు నేను లేవనెత్తిన అంశాలన్నీ కూడా మిగతా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా దయచేసి వారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పాలని కోరుతూ ఆ డిపిఆర్లు కూడా అందించాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను.